తమ్మినేని వీరభద్రానికి తీవ్ర అస్వస్థత విషమంగా ఆరోగ్యం ఏఏజీలో చికిత్స అయ్యో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొంత ఇబ్బందికరంగా ఉన్నారట పాపం ఆయన గుండెపోటు వచ్చినట్టున్నది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లిలోని తన స్వగృహంలో ఉన్న తమ్మినేని ఉదయం ఛాతి ఛాతి నొప్పితో పాటుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ పరీక్షలు చేసి ప్రాథమిక చికిత్స చేశారు అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఏఏజీ ఆసుపత్రికి తరలించారట అక్కడ వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని ప్రకటించారు గుండె కొట్టుకోవడంలో అసాధారణ పరిస్థితితో పాటుగా కిడ్నీ సమస్య కూడా తలెత్తినట్లు వైద్యులు తెలిపారు ఊపిరితిత్తుల్లో కూడా ద్రవం చేరిందన్నారు అంటే ఊపిరితిత్తుల్లో వాటర్ వచ్చినాయట గుండె పనిచేయట్లేదు ఆయన కిడ్నీ ప్రాబ్లం కూడా ఉందట తమ్మినేని ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని రక్తపోటు మెరుగుపరచడంతో పాటుగా ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించేందుకు చికిత్స అందిస్తున్నామన్నారు ఏఐజీకి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమరాజు డాక్టర్ డిఎన్ కుమార్ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ నిపుణులు కార్డియాలజిస్టులు ఎలక్ట్రో ఫిజియాలజిస్టులు నెఫ్రాలజిస్టులు ఛాతి వైద్యుల బృందం పర్యవేక్షిస్తుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి వీరభద్రానికి గతంలోనే స్టంట్ వేశారట చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రం కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు హరీష్ రావుతో పాటు పలువురు పరామర్శించారు పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య నరసింహారావు ప్రభాకర్ ఎప్పటికప్పుడు వివరాలు వాకప్ చేస్తున్నారట సో ఆయన తొందరగా కోరుకోవాలని కోరుకుందాం